Namo Venkateswaya Geetapatanam Pratyeka Karyakramaniki Swagatam. Om Namo Bhagavate Vasudevaya. Balavaku Brahmavak antaru. Mana pillalu ముచ్చటక పద్యాలు చెబుతుంటే ఎంత బాగుంటుందో కదా. ఒకనాడు పాఠశాలల్లో పద్యాలన్నీ మార్నోగుతుండేవి. ప్రతి ఒక్క విద్యార్థికి ఏదో ఒక శ్లోకం కంఠతా వచ్చి ఉండేది. కానీ నేటి పోటీ ప్రపంచంలో మనదైన సంస్కృతి సంప్రదాయాలకు ఆలంబన అయిన పద్యాలు శ్లోకాల పఠనం పూర్తిగా కనుమరుగైంది. ఈ లోటును పూడ్చడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు అద్భుతమైన ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా టీటీడీ గొడుగు కింద ఉన్న విద్యా సంస్థల్లో భగవద్గీత శ్లోక పఠనాన్ని చక్కగా నేర్పించారు. గీతా జయంతి సందర్భంగా తిరుపతిలోని 6 పాఠశాలల్లో విద్యార్థులు అలవోకగా భగవద్గీత శ్లోకాలను చెప్పిన తీరు ఆకట్టుకుంది. కురుక్షేత్ర మహాసంగ్రామం ఆరంభమైనటువంటి సమయంలో అర్జునుడు తన చుట్టూ ఉన్నటువంటి తన బంధువుల్ని మిత్రుల్ని సంహారం చేయవలసి వస్తుంది అనేటటువంటి విషాదంలో మునిగిపోయినప్పుడు చేయవలసిన ధర్మాన్ని ఒక వీరుడుగా సూర్యుడుగా చేయాలి అని చెప్పి చెప్తూ కృష్ణుడు గీతోపదేశాన్ని చేసి లోకానికి గీతని భగవద్గీతని అనుగ్రహించినటువంటి ఈ శుభ సందర్భంలో గీతా జయంతిని దేశమంతా కూడా జరుపుకుంటున్నారు. భారతదేశంలో తరతరాలుగా గీత గోవు గంగ మూడు కూడా అతి పవిత్రమైనవిగా మనం భావిస్తాం. గీతని ముందు తరాలకి అందించేందుకు చిన్నారులకు గీతా సార సంగ్రహం పేరుతో గీతలో ఉన్నటువంటి గీతకి హృదయస్థానంలో ఉన్నటువంటి అతి కీలకమైనటువంటి అతి ప్రధానమైనటువంటి 33 శ్లోకాలని ఏర్చుకూర్చి గీతా సార సంగ్రహం అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్లో కూడా దాదాపు 2500 మంది విద్యార్థులకి ఈ గీతా సార సంగ్రహాన్ని నేర్పించడం జరిగింది. దీన్ని చాలా విజయవంతంగా సత్యసాయి సంస్థల నుంచి బాల వికాస్ వారు అలాగే స్థానికంగా ఉండేటటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకులు అలాగే బాల వికాస్ శిక్షణ తీసుకున్నటువంటి అధ్యాపకులు అందరూ కలిసి చిన్నారులతో కలిసిమెలిసి గీతా సార సంగ్రహాన్ని ఇవాళ నేర్చుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా గీతని గీతలో అక్షరాభ్యాసం జరిగినట్టు గీతలో అన్నప్రాసన జరిగినట్టు కాబట్టి ఇక నుంచి రాబోయే రోజుల్లో వారు యథాశక్తి గీతను ఇంకా చక్కగా నేర్చుకుని ఇంకా ముందు ముందు వారికి అన్ని విజయాలు అనుగూడాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీ గోవిందరాజస్వామి వారి ఉన్నత పాఠశాల తిరుపతి నడిబొడ్డున ఉండే ఈ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల పఠనంలో చక్కటి తర్ఫీదునిచ్చారు. ఒక్కో విద్యార్థి చక్కగా శ్లోకాలు పలుకుతుంటే వేసవి తరువాత పడే తొలి చినుకుకు పులకించిన పొడమిలా ప్రతి ఒక్కరూ ఆనంద పరవశులయ్యారు. ఉచ్చారణ దోషాలు లేకుండా సాగిన భగవద్గీత పఠనాన్ని చూశాక ఓ సరికొత్త తరం తయారవ్వడానికి పునాది పడిందనే భావన కలగడం చాలా సహజమైన విషయం. మరి ఆ విద్యార్థుల ప్రతిభను మీరు చూడండి.
సత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసుంశ నాను సోచంతి పండితా పద్మావతి బాలికోన్నత పాఠశాల. సంస్కృతి సంప్రదాయాలనేవి ఇంటి నుంచే అలవడతాయి. ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి ఆడపిల్లలు చదువుకుంటే మొత్తం కుటుంబం, తద్వారా సమాజం మరింత ముందుకు సాగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆడపిల్లలు ఏం నేర్చుకున్నా వారికి వ్యక్తిగతంగా ఉపయోగపడేదానికన్నా సమాజానికి ఉపయోగపడేది ఎక్కువ. మరి ఆడపిల్లలు భగవద్గీత శ్లోకాలను అలవోకగా నేర్చుకుంటే ఆ ఫలితం రేపటి తరం తప్పకుండా అందుకుంటుంది అనడంలో సందేహం లేదు. శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాలలో జరిగిన గీతా పఠనాన్ని చూడండి. వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సుని చైవ స్వపాకే చ పండితా సమదర్శినః ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః. శ్రీ కోదండరామస్వామి వారి ఉన్నత పాఠశాల విద్యార్థుల భగవద్గీత పఠనం పోటాపోటీగా సాగింది. పిల్లలందరూ అలవోకగా సంస్కృత శ్లోకాలను చెబుతుంటే ఆ దృశ్యం చూడడానికి ఎంతో ముచ్చట గొలిపింది. పిల్లలు అంత బాగా శ్లోకాలు చెప్పడం వెనుక ఎంతో కృషి ఉందనే విషయం అందరికీ అవగతమవుతుంది. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జునాం సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జునాం ఆతో జిజ్ఞాసురర్దార్ది జ్ఞానీ చ భరతర్షభాం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యో
యోగక్షేమం వహామ్యహం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలోని ఈ పాఠశాలలో జరిగిన గీతా పఠనం హృద్యంగా సాగింది. విద్యార్థులు శ్లోకాలు చెప్పే తీరు చూస్తే ఎంత సాధన చేశారో తేలికగా అర్థమవుతుంది. మరి ఈ విద్యార్థులను అభినందిస్తూ వారి ప్రతిభను తిలకిద్దాం. శ్రీ కపిలేశ్వర స్వామి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు గీతా పఠనాన్ని ఎంతో చక్కగా ఆవిష్కరించారు. ఈ పసి హృదయాలలో గీతా మకరందం ఊట ఉందనేలా హృద్యంగా గీతా పఠనం గావించారు. ఈ పిల్లలకు నేర్పిన గురువులకు, ఇందుకోసం శ్రమించిన తిరుమల తిరుపతి దేవస్థానములకు అభినందనలు తెలుపుతూ గీతా పఠనాన్ని చూద్దాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ గీతా మహత్యం గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైన్ఫసంతిః పాపాని పూర్వజన్మ కృతాని చ సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః తదో వత్స సుధీర్భోక్తా ంగోపమృతం మహత్ భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. ఓం శాంతి శాంతి శాంతిః అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
మృత్యుర్మామృతంగమయా ఓం శాంతి శాంతి శాంతిః సమస్త లోకాః సుఖినో భవంతు సమస్త లోకాః సుఖినో భవంతు సమస్త లోకాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిః గీతాసారం ప్రధానంగా మనం గుర్తుచేసుకున్నట్టయితే గీత మనిషిని వీరుడుగా జీవించమని కోరుకుంటుంది, ధైర్యవంతుడుగా జీవించమని కోరుకుంటుంది, జీవితం నుంచి పారిపోవద్దని కోరుకుంటుంది, జీవితంలో పిరికివాడుగా ఉండొద్దని కోరుకుంటుంది. కాబట్టి ధైర్యంగా వీరుడుగా జీవించాలి, ధర్మం కోసం నిలబడాలి అని చెప్తున్నటువంటి గీతాసారాన్ని ఈ చిన్నపిల్లలు వంట పెట్టించుకోవడానికి వీలుగా ఈ చిన్న స్థాయిలోనే వాళ్ళకి 33 శ్లోకాలతో గీతాసార సంగ్రహం అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చక్కగా విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చిన్నారులు నేర్చుకున్నటువంటి ఈ బాల గీతాచార్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చూశారుగా, నేటి బాలలే రేపటి పౌరులు. ఆదర్శవంతమైన పౌరులతోనే ఆదర్శమైన సమాజం ఏర్పడుతుంది. అటువంటి సమాజానికి విలువలే పునాది. ఆ విలువలను అందించేవే మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు. వాటన్నింటి సారమే భగవద్గీత. అటువంటి భగవద్గీతను పిల్లలు నేర్చుకోవడం, వాటిని చక్కగా పఠించడం హర్షణీయం. ఇటువంటి ప్రయత్నాలు మరింతగా జరగాలని కోరుకుంటూ సర్వీజన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతి వాసుదేవా.